हाय फ्रेंड्स वेलकम टू अचीवर्स अकाडमी ना पेरु डाक्टर कोम्मूरी नरसिंहाराव नेनु गत 11 संवत्सरालुगा తెలంగాణలో మరియు అదేవిధంగా ఆంధ్రాలో ఈ జీవశాస్త్రము అదేవిధంగా సైన్స్ మెథడ్కు సంబంధించినటువంటి అంశాలను బోధిస్తూ ఉన్నాను. మరి తెలంగాణలో ఇప్పట్లో టెట్టు అనేటువంటి ఆలోచన లేదు, కానీ ఆంధ్రాలో టెట్టు మరియు డిఎస్సి నిర్వహించాలనేటువంటి చాలా న్యూస్ మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. మరి టిఎస్లో కూడా ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఇది తగ్గిన తర్వాత తెలంగాణలో టెట్టు అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ గురుకుల నోటిఫికేషన్లో కానీ అదేవిధంగా ఆంధ్రాలో మరి టెట్టు డిఎస్సికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు చాలా ఇన్స్టిట్యూట్లలో గతంలో ఎవరైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఎడ్జిటీకి సంబంధించి అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా కోచింగ్ అనేది ఉంటుంది, కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కడ కూడా ఎక్కువగా కోచింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ జీవశాస్త్రానికి సంబంధించి ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఈ మెథడ్స్ మరి పేపర్ వన్ ఎడ్జిటీకి సంబంధించి టెట్లో మరియు అదేవిధంగా వివిధ దాంట్లో నేర్చుకున్నటువంటిది ఉంది. కానీ మరి మనకు డిఎస్సిలో కానీ గురుకులలో కానీ ఈ మెథడాలజీ నుండే ఎక్కువగా మనకు మార్కులు వస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే చాలామంది విద్యార్థులు కూడా మనం సరే వాళ్ళకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమంది కాలేజీకి వెళ్లకుండా కూడా బిఈడి డిఈడి కంప్లీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అలాంటి వారికి మెథడాలజీ మీద సరైనటువంటి అవగాహన ఉండదు. మరి కోచింగ్ సెంటర్స్లో ఎడ్జిటీకి ఇస్తున్నారు, కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కువగా కోచింగ్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి విద్యార్థులకి మేము న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో అచీవర్స్ అకాడమీ తరఫున మీ ముందుకు రావడం జరుగుతుంది. మనం ఈ జీవశాస్త్ర బోధనా పద్ధతులు మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయలాజికల్ సైన్స్, మరి జీవశాస్త్రాన్ని బోధించడానికి ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తాము, ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఈ జీవశాస్త్ర బోధనా పద్ధతులు అనేవి మనకు తెలంగాణలో కానీ అదేవిధంగా ఆంధ్రాలో కానీ టెట్ 1 మరియు 2లో సైన్స్ మెథడ్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి బయలాజికల్ సైన్స్ మెథడ్ లేదా పెడగాజీకి సంబంధించి కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో చూస్తే గురుకుల జాబ్స్ ఎక్కువగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గురుకుల జాబ్స్లో కూడా మెథడాలజీకి దాదాపు 100 మార్క్స్ సపరేట్గా ఒక పేపరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఈ గురుకులకి అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రాలో ఇప్పుడు టెట్ డిఎస్సి పడుతుంది కాబట్టి దానికి సంబంధించి అదేవిధంగా తెలంగాణలో టెట్కు సంబంధించి ఈ బయాలజీ మెథడ్ని అందించాలనే ఒక సదుద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మరి ఈ జీవశాస్త్ర బోధనా పద్ధతుల్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి మార్కుల్ని అచీవ్ చేసుకోవచ్చు అనేది తెలియజేయడానికే ఈ అచీవర్స్ అకాడమీ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనకు 11 టాపిక్స్ మనకి జీవశాస్త్ర బోధనా పద్ధతుల్లో ఇవ్వటం జరిగింది. మరి 11 యూనిట్లు మనం మంచిగా ప్రిపేర్ అయితే గురుకులలో 100 మార్కులకి మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిఎస్సిలో కూడా ఈ మెథడాలజీ నుండి ఎక్కువ మార్కులు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని కూడా మనం అచీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ముందుగా చూద్దాం. 1 విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి, అంటే సైన్స్ యొక్క నేచర్ అండ్ స్కోప్ ఉంటుంది. దీంట్లోనే ఇంటర్నల్గా మనకు జీవశాస్త్రానికి సంబంధించి జీవశాస్త్రం యొక్క స్వభావం పరిధి, అదేవిధంగా మానవ సంక్షేమంలో జీవశాస్త్రం అనేది ఏ విధంగా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది,
అదే విధంగా మనకు జీవశాస్త్రం అనేది మనకి దీనికి అభివృద్ధి కోసం అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేయడం జరిగింది కాబట్టి శాస్త్రవేత్తల గురించి అదే విధంగా జీవశాస్త్ర స్వభావం పరిధి గురించి మరి అసలు విజ్ఞాన శాస్త్రం అనేది ఏ విధంగా ఏర్పడింది ఏంటి అనేది ఈ మనం ఫస్ట్ యూనిట్ లో తెలుసుకోవడం జరుగుతుంది మరి అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది తత్వశాస్త్రం తత్వశాస్త్రంలో నుండే విజ్ఞాన శాస్త్రం అనేది ఆవిర్భవించింది మరి విజ్ఞాన శాస్త్రము తర్వాత మరలా మనకు జీవ రసాయన జీవ శాస్త్రము భౌతిక రసాయన శాస్త్రాలుగా మనం విభజించుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి జనరల్ గా చెప్తాం సైన్స్ అనే పదము సైన్సియా మరియు సిరే అనేటువంటి పదాల నుండి గ్రహించడం జరిగింది దీనికి అర్థము జ్ఞాన సముపార్జన అంటే జ్ఞాన సముపార్జనకు ఉపయోగపడేటువంటి దేన్నైనా కూడా సైన్స్ అనొచ్చు మరి ఇలాంటి సైన్స్ కు ఉన్నటువంటి లక్షణం ఏందంటే లెర్నింగ్ బై డూయింగ్ చేయడం ద్వారా నేర్చుకోవడము కాబట్టి విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి అదే విధంగా విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణాలు ఏంటి మరి విజ్ఞాన శాస్త్రం అనేది ఏ విధంగా నిర్మించబడింది అంటే ముఖ్యంగా మనం రెండు చెప్పుకుంటాం సంశ్లేషణాత్మక నిర్మాణము అదే విధంగా ద్రవ్యాత్మక నిర్మాణము సంశ్లేషణాత్మక నిర్మాణం దేనికి సంబంధించిందంటే వివిధ రకాలుగా సైన్స్ లో ఉన్నటువంటి ప్రక్రియలు అదే విధంగా పద్ధతులు వైఖరులు అన్వేషణ అనేటువంటి అంశాలకు సంబంధించింది మనం సంశ్లేషణాత్మక నిర్మాణంగా చెప్తాం అదే విధంగా ద్రవ్యాత్మక నిర్మాణం ఏందంటే సైన్స్ లో ఉన్నటువంటి యదార్థం ఏంటి సైన్స్ లో ఉన్నటువంటి సత్యాలు ఏంటి సైన్స్ లో ఉన్నటువంటి భావనలు ఏంటి అదే విధంగా సూత్రాలు నియమాలు ఇవన్నిటిని కూడా మనం ద్రవ్యాత్మక నిర్మాణంలో చెప్పుకుంటాం ఈ రెండిటి సమ్మేళనమే విజ్ఞాన శాస్త్రము ఏదండి ద్రవ్యాత్మక నిర్మాణము అదే విధంగా సంశ్లేషణాత్మక యొక్క నిర్మాణమే మనం విజ్ఞాన శాస్త్రం అని చెప్పుకుంటున్నాం కాబట్టి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గాని స్వభావం పరిధి గాని లక్షణాలు గాని మనం ఈ టాపిక్ ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది మరి అదే విధంగా జీవశాస్త్రం మరి జీవశాస్త్రంలో కూడా ఈ విజ్ఞాన శాస్త్రం విడిపోయిన తర్వాత జీవశాస్త్రం అనేది చాలా విస్తృతంగా అభివృద్ధి చెందింది మానవ సంక్షేమంలో ఇవాళ జీవశాస్త్రం లేకుండా ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది మరి జీవశాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి పురాతన కాలం నుండి జీవశాస్త్ర అభివృద్ధికి కృషి చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఎవరు అదే విధంగా ప్రాచ్య దేశాల్లో పశ్చిమ దేశాల్లో మనకి జీవశాస్త్రం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాలన్నింటిని కూడా మనం దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది సుమారుగా మనకు ఇది 2 నుండి 3 మార్కులకి మనకు ఈ విజ్ఞాన శాస్త్ర స్వభావం మరియు పరిధిలో రావటం జరుగుతుంది నెక్స్ట్ రెండవ యూనిట్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు అదే విధంగా విలువలు ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అంటే జీవశాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో పిల్లవాడికి ఉపాధ్యాయుడు బోధించాలి మరి పిల్లవాడికి బోధించడం వల్ల పిల్లల్లో ఎలాంటి విలువలు అభివృద్ధి కావటం జరుగుతుంది ఉద్దేశం అనేది ఉపాధ్యాయుడు ఏ ఉద్దేశాన్ని అనుసరించి బోధిస్తాడు మరి ఈ ఉద్దేశం అనేది పిల్లవాడిలో ఏ విధంగా విలువలుగా మార్పు చెందుతుంది అనేటువంటిది మనం దీంట్లో చెప్పుకుంటాం ఇట్లా మనకు జీవశాస్త్రాన్ని ఎందుకు బోధిస్తామంటే కొన్ని ఉద్దేశాలను అనుసరించి బోధించడం అనేది జరుగుతుంది దీనివల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి విలువలు అభివృద్ధి చెందుతాయి క్రమశిక్షణ విలువ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విలువ సాంఘిక సాంస్కృతిక విలువ ఉపయోగిత విలువ నైతిక విలువలు ఇట్లా అనేక రకాలైనటువంటి విలువలు మనం జీవశాస్త్రాన్ని బోధించడం ద్వారా పిల్లవాడిలో అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలకు సంబంధించి కూడా మనం ఈ మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ లో నేర్చుకోవడం జరుగుతుంది దీంట్లో కూడా మనకు 2 నుండి 3 బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఎగ్జామ్ పరంగా మనకు అడుగుతాడు అంటే ఏదైనా చేయటం వల్ల విద్యార్థిలో ఏ విలువ అభివృద్ధి చెందుతుంది ఉదాహరణకి విద్యార్థి ఒక కొత్త ఆవిష్కరణ అనేది ఎలాంటి భయం లేకుండా చేశాడు అతనిలో ఎలాంటి విలువ అభివృద్ధి చెందుతుంది అంటే బౌద్ధిక విలువ అని చెప్తాం కాబట్టి ఇట్లా ఈ పిల్లవాడికి సంబంధించి ఎలాంటి విలువలు అభివృద్ధి చెందుతాయి అనే దాని మీదనే ఎక్కువగా దీంట్లో ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంది
నెక్స్ట్ మూడోది జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు. ఈ జీవశాస్త్రాన్ని బోధించడం అనేది ఏ లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది, అసలు లక్ష్యము అంటే ఏంటి, స్పష్టీకరణ అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, గమ్యం అంటే ఏంటి, ఇలాంటి నిర్వచనాలన్నీ కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. గమ్యం అనేది చాలా బ్రాడ్ థింకింగ్, గమ్యంలో భాగమే ఉద్దేశం. గమ్యం కానీ ఉద్దేశం కానీ నెరవేరవచ్చు లేదా నెరవేరకపోవచ్చు, కానీ లక్ష్యం అంటే మనం అనతి కాలంలోనే సాధించగలిగేటువంటి దాన్ని లక్ష్యము అంటారు. మరి విద్యార్థిలో స్పష్టమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చేటువంటి దాన్ని స్పష్టీకరణ అంటారు. మరి జీవశాస్త్రాన్ని బోధించేటప్పుడు ఏ లక్ష్యాలను విద్యార్థిలో పెంపొందించాలి, విద్యార్థిలో ఎలాంటి ఆశించిన ప్రవర్తన మార్పులు తీసుకొని రావాలి అనేటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా 1948లో బోస్టన్ నగరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంజమిన్ బ్లూమ్స్ అధ్యక్షతన ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి మనం విద్యా లక్ష్యాలను వీళ్ళు వర్గీకరించడం జరిగింది. వాటిని మనం బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, ఇది 1956లో బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి గ్రంథంలో ఈ విద్యా లక్ష్యాల గురించి చెప్పారు. విద్యా లక్ష్యాలను ముఖ్యంగా ఎన్ని రంగాలుగా విభజించవచ్చు అండి, మూడు రంగాలు. జ్ఞానాత్మక రంగము, కాగ్నేటివ్ డొమైన్. రెండోది భావావేశ రంగము, ఎఫెక్టివ్ డొమైన్. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగము, సైకోమోటర్ డొమైన్. ఇట్లా విద్యా లక్ష్యాలను మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది. మరి ఈ విద్యా లక్ష్యాలను బేస్ చేసుకొనే మనం తరగతి గదిలో ఉపయోగించడానికి బోధనా లక్ష్యాలు అనేవి రూపొందించుకోవడం జరిగింది. మరి ఆ బోధనా లక్ష్యాలు ఏంటి, ఉదాహరణకి జ్ఞానాత్మక రంగం ఉంది, విద్యా లక్ష్యాల అనగానే మనం జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అని చెప్పుకుంటాం. కానీ ఫ్రెండ్స్, బోధనా లక్ష్యాలు అనే వరకు మీరు చాలామంది ఇంతకుముందు బీఈడీ ఎవరైతే చేశారో వాళ్ళు ప్లాన్స్ రాసేటప్పుడు కేవలం జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగాన్ని మాత్రమే ఉపయోగించి ప్లాన్స్ రాసుకోవటం జరిగింది. మరి విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం గురించి కూడా బ్లూమ్స్ చెప్పాడు కదా, మరి అవి ఎందుకు రాసుకోవట్లేదంటే వాటిని తరగతి గదిలో సాధించడం, విద్యార్థిలో మార్పు తీసుకొని రావటం కొంచెం కష్టం కాబట్టి ఆ మూడింటిని మాత్రమే మనం బోధనా లక్ష్యాలుగా తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి, అదేవిధంగా లక్ష్యాలు, స్పష్టీకరణలు ఏ విధంగా రాయాలి అనేటువంటి విషయాల ఆధారంగా మనం దీంట్లో తెలుసుకోవటం జరుగుతుంది. దీంట్లో మనకు ఎక్కువగా అంటే అప్లికేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనం ఒక లక్ష్యము లేదా ఒక స్పష్టీకరణ ఎలా రాయాలి అంటే మనకు ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడంటే మనకు జీవశాస్త్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పాఠ్యాంశానికి సంబంధించి ఒక లైన్ ఇచ్చి దీంట్లో లక్ష్యం ఏంటి, అదేవిధంగా స్పష్టీకరణ ఏంటి అని అడుగుతాడు. కాబట్టి లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేవి విత్ ఎగ్జాంపుల్స్తోని దీంట్లో మనం నేర్చుకోవటం జరుగుతుంది. దీంట్లో సుమారుగా ఒక 5 నుండి 6 మార్కులు రావటానికి మనకు డిఎస్సి, అదేవిధంగా గురుకులలో అయితే ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ జీవశాస్త్రంలో విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయలాజికల్ సైన్స్ అంటాం. అంటే జీవశాస్త్రంలో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ లేదా విద్యా ప్రమాణాలు ఏంటయి. మరి ఈ విద్యా ప్రమాణాలు ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 2-3 సంవత్సరాల నుండి బీఈడి 2 ఇయర్స్ బీఈడీగా దాదాపుగా ఒక 2 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. అంతకుముందు వాళ్ళు లెసన్ ప్లాన్స్ రాసేటప్పుడు తప్పనిసరిగా బ్లూమ్స్ వర్గీకరణను ఆధారంగా చేసుకొనే మీరు లెసన్ ప్లాన్ రాశారు. కానీ ఇప్పుడున్నటువంటి విద్యార్థులు అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని రాస్తున్నారు. కాబట్టి ఈ లక్ష్యాలను సవరించి విద్యార్థుల్లో స్పష్టమైనటువంటి విద్యా ప్రమాణాలు సాధించాలి అని సిసిఈలో ప్రతిపాదించి ఇప్పుడు ప్రస్తుతం మనం స్కూల్లో ఏవైతే అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాల ఆధారంగా బోధిస్తున్నారో మనం మెథడాలజీలో కూడా మనం ప్లాన్స్ రాసుకునేటప్పుడు బ్లూమ్స్ వర్గీకరణను కొంతవరకు ఉపయోగించుకుంటూ ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి రాయటం జరుగుతుంది. కాబట్టి ఏ విద్యా ప్రమాణాలు మనం తరగతి గదిలో సాధించాలి
సాధించాలి అనే దానిని ఆధారంగా చేసుకొనే ఇయాల ఇయర్ ప్లాన్ గాని యూనిట్ ప్లాన్ గాని అదే విధంగా పీరియడ్ ప్లాన్ గాని మనం రాసుకోవడం జరుగుతుంది మరి జీవశాస్త్రంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి మరి కొన్ని మనం పుస్తకాల్లో 6 అని అంటున్నారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు లాస్ట్ 6 7 కలిపి ఒకే విధంగా చూపించడం జరుగుతుంది కానీ స్పష్టంగా మనకు తెలుగు అకాడమీ బుక్ లో ఉన్న దాని ప్రకారం అయితే 7 అకడమిక్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది ఆ 7 అకడమిక్ స్టాండర్డ్స్ ఏంటి వాటిని ఏ విధంగా తరగతి గదిలో సాధించవచ్చు అనేటువంటిది మనం దీంట్లో తెలుసుకోవడం జరుగుతుంది ఇది సుమారుగా దీంట్లో నుండి 2 లేదా 3 బిట్లు రావడం జరుగుతుంది ఈ 2 3 బిట్లు కూడా మనం తక్కువ సిలబస్ ఉంటుంది ప్లస్ ఈజీగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదని చెప్పుకుంటున్నాం అదే విధంగా ఎవరైతే పాత అంటే ఒక 3 4 ఇయర్స్ క్రితం బిఈడి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీన్ని అదనంగా నేర్చుకోవాల్సి ఉంటుంది బుక్స్లలో ప్రస్తుతం ఉన్నటువంటి బుక్స్ వాళ్ళు కొనుక్కుంటే అకాడమీ బుక్స్ కొనుక్కుంటే దాంట్లో విద్యా ప్రమాణాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ ఐదోది జీవశాస్త్ర బోధన ఉపగమాలు మరియు పద్ధతులు ఈ జీవశాస్త్రాన్ని బోధించడంలో ఎలాంటి ఉపగమాలు అప్రోచెస్ అదే విధంగా మెథడ్స్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ జీవశాస్త్ర బోధనలో ఎలాంటి ఉపగమాలు ఉపయోగిస్తారు ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తాము అంటే జీవశాస్త్ర బోధనలో ఉపయోగించే ఉపగమాలు ఏంటి అంటే ఆగమన ఉపగమం అదే విధంగా నిగమన ఉపగమం ఉదాహరణ నుండి సూత్రాన్ని రాబట్టడం ఆగమన ఉపగమం అయితే సూత్రాన్ని ఉపయోగించి దాన్ని ప్రయోగపూర్వకంగా ఉదాహరణ ద్వారా చూపించడం అనేది నిగమన ఉపగమంగా మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే మనం అవసరాన్ని బట్టి పద్ధతులుగా ఉపయోగిస్తున్నాం పద్ధతుల్ని పద్ధతుల్లో ఒక భాగంగా కూడా ఈ ఉపగమాలను ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి బోధన ఉపగమాలు ఏంటి అంటే ఆగమన నిగమన ఉపగమం అదే విధంగా జీవశాస్త్రాన్ని బోధించడానికి ఉపయోగించే పద్ధతులు ఏవి అంటే మనం విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతుల గురించి మనం ఈ టాపిక్ లో తెలుసుకోవడం జరుగుతుంది మరి ఇంతకు ముందు కాలంలో టీచర్ సెంటర్డ్ మెథడ్స్ ఉండేది ఏది అంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ మెథడ్ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అని చెప్తున్నాం మరి లెక్చర్ మెథడు చాక్ అండ్ టాక్ మెథడ్ టెల్లింగ్ మెథడ్ అంటాము మరి భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం మరి జీవశాస్త్ర బోధనలో ఎక్కువగా ఉపయోగించాల్సింది ఏంటంటే లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటాము సరే ఈ రెండు సరే ఎంతో కొంత ఉపయోగం ఉన్నప్పటికీ వీటిని ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులుగా మనం చెప్పడం జరుగుతుంది మరి విద్యార్థి కేంద్రీకృత అంటే శిశువు యొక్క అభిరుచులు శిశువు యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనకు రూపొందించినటువంటి పద్ధతులనే శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అని చెప్పుకుంటాం ఏ ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడు అవుతాడంటే ఏ ఉపాధ్యాయుడైతే శిశు కేంద్రీకృత విధానంలో బోధన కొనసాగిస్తాడో అలాంటి ఉపాధ్యాయుడు బెస్ట్ టీచర్గా రాణించే అవకాశం ఉంటుంది మరి ఏంటా శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అంటే మనం చెప్పుకుంటాం ఆగమన పద్ధతి అన్వేషణ పద్ధతి అదేవిధంగా ప్రకల్పన పద్ధతి కృత్య పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఇలాంటివన్నీ కూడా మనం శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులుగా చెప్పుకుంటాం మనం అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి కృత్య పద్ధతి ప్రయోగశాల పద్ధతి వీటిలో నుండి ఎగ్జామ్ పరంగా చాలా బిట్స్ వస్తున్నాయి ముఖ్యంగా హ్యూరిస్టిక్ మెథడ్ అన్వేషణ పద్ధతి అదేవిధంగా ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్ ఈ రెండు కూడా చాలా బాగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది విద్యార్థిని ఒక శాస్త్రవేత్తలాగా భావించే పద్ధతి ఏది అంటే అన్వేషణ పద్ధతి అదేవిధంగా విద్యార్థి చేయడం ద్వారా అభ్యసనము జీవనం ద్వారా నేర్చుకోవటం అనేటువంటి సూత్రాల మీద ఆధారపడిన పద్ధతి ఏది అంటే ప్రకల్పన పద్ధతి అదేవిధంగా ప్రస్తుతం శిశు కేంద్రీకృత బోధనా పద్ధతుల్లో ప్రైమరీ స్థాయిలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏది అంటే కృత్యాధార పద్ధతి లేదా కృత్యాధార అభ్యాసం అని చెప్పుకోండి ఇట్లా మనకు వివిధ రకాల ఉపగమాలు మరియు పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా ఈ యూనిట్లో తెలుసుకోవటం జరుగుతుంది
నెక్స్ట్ జీవశాస్త్ర బోధన ప్రణాళికలు. మరి జీవశాస్త్రాన్ని బోధించాలి అంటే విద్యార్థికి అర్థవంతంగా అందించాలంటే ఉపాధ్యాయుడు తగిన ప్రణాళికలు. ఏ పనైనా కూడా మీరు రేపు టెట్ డిఎస్సికైనా కూడా తప్పనిసరిగా ఒక ప్లానింగ్తో మీరు కనుక వెళ్తే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్నే మనం కూడా తరగతి గదిలోకి వెళ్ళేటప్పుడు అనుకున్న విద్యా ప్రమాణాలు లేదా లక్ష్యాలు సాధించాలి అంటే తప్పనిసరిగా ప్లాన్స్ తయారు చేసుకోవాలి. మరి ఏమేం ప్లాన్స్ తయారు చేస్తామండి? యూనిట్ ప్లాన్ తయారు చేస్తాము. మరి ఆ సంవత్సరాన్ని మొత్తానికి ఉపయోగించేటట్టుగా ఇయర్ ప్లాన్ తయారు చేసుకుంటాం. అదేవిధంగా మరి ప్రతి పీరియడ్లో ఏమి బోధించాలి, ఎలా బోధించాలనే దానికి సంబంధించి పీరియడ్ ప్లాను, లేదా ఇంతకుముందు విద్యార్థులు అయితే లెసన్ ప్లాన్ అంటున్నారు కాబట్టి పీరియడ్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు దేంట్లో ఉంటుందండి, జీవశాస్త్ర బోధన ప్రణాళికలు అనేటువంటి టాపిక్లో ఈ విషయాలకు సంబంధించిన అన్నీ కూడా మనం నేర్చుకోవటం జరుగుతుంది. మరి నెక్స్ట్ జీవశాస్త్ర ప్రయోగశాలలు. మరి జీవశాస్త్ర ప్రయోగశాల అంటే జీవశాస్త్రాన్ని ఆచరించి నేర్చుకోవడం, లెర్నింగ్ బై డూయింగ్ మెథడు. అదేవిధంగా సైన్స్ అంటేనే చేయడం అనేది కాబట్టి మనం ప్రయోగాత్మక కృత్యాల ద్వారా బోధించాలి అంటే తప్పనిసరిగా ప్రయోగశాలలు ఉండాలి. ఒక విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నిజ నిరూపణ చేసినప్పుడు మాత్రమే శాస్త్రం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా నిజ నిరూపణ జరగాలి అంటే తప్పనిసరిగా ప్రయోగశాలలు ఉండాలి. కాబట్టి ఈ జీవశాస్త్ర ప్రయోగశాలలు అనే పాఠ్యాంశంలో ప్రయోగశాల ఎందుకు, ప్రయోగశాల యొక్క ప్రయోజనాలు ఏంటి, ప్రయోగశాలల్ని మనం ఎన్ని రకాలు అంటే ఉదాహరణకి RH వైట్ హౌస్ నమూనా కానీ, అదేవిధంగా బహుళార్థ సాధక ప్రయోగశాల కానీ, అదేవిధంగా సంచార ప్రయోగశాల మొబైల్ ల్యాబొరేటరీస్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ప్రయోగశాల అనేటువంటి టాపిక్లో మనం తెలుసుకోవటం జరుగుతుంది. దీంతోపాటు ప్రయోగశాలలు ప్రయోజనం సరైన విధంగా నిర్వహించాలంటే దాని యొక్క నిర్వహణ కూడా మంచిగా ఉండాలి. కాబట్టి ప్రయోగశాలల్ని ఏ విధంగా నిర్వహించాలి, మనం తీసుకున్నటువంటి పరికరాలను ఏ విధంగా భద్రంగా ఉంచుకోవాలి అనే దానికి సంబంధించి నేర్చుకుంటాం. అదేవిధంగా ప్రయోగశాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయోగశాలలో జరిగేటువంటి ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదం జరిగినప్పుడు మనం ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అనేది అందిస్తాము. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి ఉండాలి, అదేవిధంగా సాధారణంగా జరిగేటువంటి ప్రమాదాలకి మనం పాఠశాలలోనే, తరగతి గదిలోనే లేదా ప్రయోగశాలలోనే ఏ విధంగా ప్రథమ చికిత్స అందించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం దేంట్లో నేర్చుకుంటామండి, జీవశాస్త్ర ప్రయోగశాలలు అనే పాఠ్యాంశంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక. మరి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక కరికులం, మరి జీవశాస్త్రానికి ఎలాంటి కరికులం ఉంటే ప్రస్తుత విద్యార్థి అవసరాలు అదేవిధంగా సమాజ అవసరాలు తీరుతాయి, మరి దానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి, పాఠ్య ప్రణాళికకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 కానీ, అదేవిధంగా మనకు నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 నూతన జాతీయ విద్యా విధానం కానీ, కొఠారి కమిషన్ కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్పినాయి, కరికులం ఎలా ఉండాలని చెప్పినాయి. అదేవిధంగా కరికులం నిర్మించేటప్పుడు కొన్ని సూత్రాల ఆధారంగా పిల్లవాడి అవసరాలకు తగ్గట్టుగా, సామాజిక అవసరాలకు తగ్గట్టుగా, జాతీయ లక్ష్యాలను సాధించే విధంగా మనం పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ సూత్రాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక అనేటువంటి టాపిక్లో మనం తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు. మరి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి అంటే ఒక జీవశాస్త్రాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే నిత్య విద్యార్థిగా ఉపాధ్యాయుడు ఉండాలి, శాస్త్రం పట్ల ప్రేమ అనేది ఉండాలి, తప్పనిసరిగా మనం బోధించేటువంటి సబ్జెక్టు పట్ల ప్రేమ ఉండాలి, అదేవిధంగా పిల్లవాడికి మంచిగా అందించాలి, ఆ బోధించే విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే ఆ ఉపాధ్యాయుడు మంచిగా స్కూల్లో రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది నేర్చుకుంటాం. దీంతోపాటు మనం ఉపాధ్యాయుడిగా ఒక పాఠశాలలో ఎలాంటి రోల్స్ని ప్లే చేయాలి
అంటే ప్రతి ఉపాధ్యాయుడు దినచర్య తయారు చేసుకోవాలి ఏదైతే టైం టేబుల్ ఉందో టైం టేబుల్ని ఫాలో కావాలి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఇతర ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ ఉండాలి ఇట్లా కొన్ని రోల్స్ పోషించడం జరుగుతుంది ఆ రోల్స్ ఏంటి అనేది కూడా మనం ఈ టాపిక్ లో తెలుసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ అనీత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే పాఠశాలలో కొన్ని నియమ నిబంధనల ఆధారంగా తరగతి గదిలో నేర్చుకునేది ఫార్మల్ ఎడ్యుకేషన్ మనం ఎక్కడైనా నేర్చుకునేటువంటిది ఏది అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్తాం అంటే ఇలా జీవశాస్త్రాన్ని కానీ విజ్ఞాన శాస్త్రాన్ని కానీ మనం కేవలం తరగతి గదిలోనే కాకుండా అనేక సోర్సుల ద్వారా మనం నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ అనీత విద్యకు సంబంధించి ఉదాహరణకు ఒక సైన్స్ ఫెయిర్ విజ్ఞాన శాస్త్ర సంతలు అంటాం ఆ సంతలకు వెళ్ళినప్పుడు మనం సైన్స్కు సంబంధించిన విషయాలు నేర్చుకుంటాం అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర క్లబ్బులు ఏర్పాటు చేసుకుంటాం ఏకో క్లబ్బు రెడ్ రిబ్బన్ క్లబ్బు బ్లూ క్లబ్బు ఇలాంటి అనేక రకాలైనటువంటి క్లబ్బుల ద్వారా కూడా మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయం ఈ గ్రంథాలయానికి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం దీంట్లో నేర్చుకోవడం జరుగుతుంది అదే విధంగా విజ్ఞాన శాస్త్ర పేటికలు సైన్స్ కిట్స్ ఇలా ప్రయోగశాల లేనటువంటి పరిస్థితుల్లో ఈ సైన్స్ కిట్స్ అనేవి ప్రతి పాఠశాలలో కూడా ప్రయోగశాల లేని లోటును తీర్చడానికి అదే విధంగా సొసైటీలో ఈ సైన్స్ పట్ల అవేర్నెస్ తీసుకొని రావడానికి అనేక సైన్స్ కిట్స్ కూడా ఉపయోగపడుతున్నాయి ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ అనీత విద్యలో తెలుసుకుంటాం దీంతో పాటు విజ్ఞాన శాస్త్రాన్ని లేదా జీవ శాస్త్రాన్ని ప్రచారం చేయడానికి అంటే నిత్య జీవితంలో సైన్స్ అనేది ఉంది మనకు సైన్స్ అంటే ఎక్కడ తరగతి గదిలోనో ల్యాబొరేటరీలో ఉన్నటువంటిది కాదు మన నిత్య జీవితంలో కూడా సైన్స్కు సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ సైన్స్ని ప్రజలందరికీ దగ్గరకు చేర్చడానికి సైన్స్ అంటే శాస్త్రజ్ఞులకు సంబంధించింది మాత్రమే కాదండి సైన్స్ అంటే ప్రతి వ్యక్తికి సంబంధించింది కాబట్టి ఆ సైన్స్ ఎందుకంటే ఇవాళ సొసైటీలో ఇంకా అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ మూఢనమ్మకాల నుండి జనాన్ని బయటికి తీసుకురావడానికి సైన్స్ పట్ల అవగాహన కలిగించడానికి ప్రభుత్వ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థలు లేదా ఎన్జిఓస్ కూడా ముఖ్యమైనటువంటి రోల్స్ పోషిస్తున్నాయి ఉదాహరణకి ఇలా ఎన్జిఓస్ పరంగా చూస్తే మీరు ఈ మధ్య సూర్యగ్రహణం వచ్చిన రోజు జన విజ్ఞాన వేదిక వాళ్ళు గ్రహణం వచ్చిన రోజున చాలామంది ఏమంటారంటే ఇంట్లో ఏం వండుకోకూడదు తినకూడదు అనేటువంటివి చెప్తూ ఉంటారు కానీ ఏం కాదు ఏదైనా చేయొచ్చు మనం గ్రహణాన్ని వివిధ రకాల ఫిల్టర్స్ని ఉపయోగించి మనం చూడొచ్చు అని జన విజ్ఞాన వేదిక వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది కాబట్టి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేయడంలో ప్రభుత్వ సంస్థలు అదేవిధంగా ప్రభుత్వేతర సంస్థల పాత్ర ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది నెక్స్ట్ మూల్యాంకనము మరి మూల్యాంకనం నుండి మనకు ఎగ్జామ్లో చాలా పిట్స్ దీంట్లో నుండి ఒక 8 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి మూల్యాంకనం అంటే ఏంటి మాపనానికి మదింపుకి మూల్యాంకనానికి ఉన్నటువంటి తేడా ఏంటి నికష అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి నికషకు పరీక్షకు ఉన్నటువంటి తేడా ఏంటి అదేవిధంగా ఈరోజు మనం సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది జరుపుతున్నాం మా దాంట్లో నిరంతరం అంటే ఏంటి సమగ్రం అంటే ఏంటి నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యాలు ఏంటి మనకు గతంలో ఎగ్జామ్లు అడిగాడు నిరంతర సమగ్ర మూల్యాంకన లక్ష్యాల గురించి చెప్పింది ఎవరు అంటే ఎన్సిఎఫ్ 2005 విద్యాకు చట్టం 2009 అదేవిధంగా స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 మనకు ఏది సిసి లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది కాబట్టి నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి తెలుసుకుంటాం అదేవిధంగా మూల్యాంకన రకాలు ఇలా నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా మనం ఫార్మేటివ్ అదేవిధంగా సమ్మేటివ్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి మనం దీంట్లో తెలుసుకుంటాం మరి మూల్యాంకనం చేయడానికి మనకు అనేక రకాలైనటువంటి సాధనాలు ఉపయోగపడతాయి ఆ సాధనాల గురించి కూడా టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం వ్యాసరూప ప్రశ్నలు కానీ లఘు సమాధాన ప్రశ్నలు కానీ లక్ష్యాత్మక ప్రశ్నలు కానీ చెక్లిస్టులు కానీ మౌఖిక ప్రశ్నలు కానీ ఇట్లా అనేక టూల్స్ అనేవి మనం ఉపయోగిస్తాం అదేవిధంగా దీంట్లో ఇంకా ముఖ్యమైన టాపిక్ ఏంటంటే మనం మీరు స్కూల్ టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళారు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత మీరు
మీరు అనుకున్న లక్ష్యాలు లేదా ప్రమాణాలు సాధించారా లేదనేది ఒక నికషన్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే స్కొలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అంటాం. మరి సాధన నికషకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? సప్రమాణత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి, లక్ష్యాత్మకత ఉండాలి, సమగ్రత ఉండాలి, ఆచరణాత్మకత ఉండాలి. మరి అసలు అవంటే ఏంటి అనేటువంటిది మనం దీంట్లో తెలుసుకుంటాం. అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా వెయిటేజ్ టేబుల్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నీ కూడా మనకు మూల్యాంకనం అనేటువంటి టాపిక్లో తెలుసుకుంటాం. దీంతోపాటు ఇంకా అదనంగా మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో తెలుసుకోవాలి. ఏంటి అంటే పాఠ్య పుస్తకం యొక్క లక్షణాలు ఏంటి, అంటే ప్రస్తుతం జీవశాస్త్ర పాఠ్య పుస్తకం అనేది ఎలాంటి లక్షణాలు కలిగి ఉంది, ఎలాంటి